Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మిత్రులు అడుగుతా ఉన్నారు, మీరు అగ్రికల్చర్ గురించి మాట్లాడతారా, ఏ విషయం మాట్లాడబోతున్నారని. నేను కొత్త కల్చర్ గురించి మాట్లాడబోతున్నానని చెప్పాను. ఈ రోజున కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి, రోడ్డు తెస్త వేస్తా ఉన్నారు, ఇది చాలా దుర్మార్గం, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల మీద భారం మోపిందని, లేకపోతే ఇంకో ఇసుక రేటు పెంచేయబోతా ఉన్నారని రకరకాల కథనాలు ఈనాడు తదితర పత్రికలు వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే కొన్ని పత్రికలకి కొన్ని మీడియాలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలని తప్పు పట్టడం, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా విమర్శలు గుప్పించి దాని ఖ్యాతిని కానీ దాని పనితీరుని కానీ పలచన చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిత్రం ఏంటంటే గతంలోనూ వేరు వేరు సందర్భాల కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్రోల్ మీద భారాన్ని మోపారు. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వమే దాదాపుగా 7 నుంచి 8 సార్లు నాకు తెలిసి ఈ లాక్డౌన్ సమయం వచ్చిన తర్వాతనే పెట్రోల్ మీద భారం మోపారు. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం 1% సెస్ విధించింది అని అంటే కేబినెట్లో ఆ రోజు చర్చ జరిగింది. రోడ్లన్నీ చాలా దారుణంగా దెబ్బతిని ఉన్నాయి కాబట్టి దానికోసం ఒక ప్రత్యేకమైన నిధిని పెట్టాలి, ఆ నిధి ద్వారా ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు లాక్డౌన్ ఉన్నా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కాదు అన్ని పక్షాలు ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ రైతు భరోసా మొదలుకొని వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా వరకు 1000 కోట్ల రూపాయలు నేరుగా ఇవాళ ప్రజల అకౌంట్స్లో సంక్షేమ పథకాల కోసం నిధులు వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని నిధుల్ని ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక పక్కన ప్రజల సంక్షేమం చూడటమే కాదు, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఈ కోవిడ్ లాక్డౌన్స్ వల్ల ఆదాయం తగ్గిపోయినప్పుడు ఏదో ఒక రూపాన కొంత ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ రోజు కేబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం 1% సెస్ వేయడం, దాన్ని తప్పుపడతారు. ఇంకా అసలు ఇసుక మీద ఏ నిర్ణయాలు ఎవరో తీసుకోకముందే అదేదో జరిగిపోయిందని చెప్పి ధరలు పెంచేస్తున్నారని వాళ్ళే బాధపడతూ ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏదో రకంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న చర్చ కానీ, దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కానీ మనం చూస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థలు అంటే మాకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చాలా సంపూర్ణమైన గౌరవం ఉంది, చాలా సంపూర్ణమైన గౌరవం ఉంది. కనుకనే ఈరోజు వాటిని పూర్తిగా గౌరవిస్తున్నాం, పూర్తిగా వాటి పట్ల నిబద్ధులుగా ఉన్నాం. ఏ విషయమైనా సరే వారిచ్చిన తీర్పుల్ని అమలు చేసే విధంగానే ముందుకెళ్తున్నాం. ఎఫ్ఐఆర్ విషయంలో కానీ మరో విషయాల్లో కానీ రాజ్యాంగబద్ధంగానే ప్రవర్తిస్తున్నాం, కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఏనాడు ప్రవర్తించట్లే. ఆడియో చెక్ చేసుకో, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించట్లేదు. నిజాలని ప్రభుత్వాలు ప్రభుత్వం తరఫున తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మీ దగ్గర మాట్లాడుతున్నా. మొన్న దమ్మలపాటి శ్రీనివాస్ గారు సంబంధించిన వారి కేసులో ఒక మాజీ అడ్వకేట్ జనరల్ వారి కేసులో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏదో మేధావి వర్గాల్లోనూ న్యాయ నిపుణుల్లోనే కాదు,
సాధారణ ప్రజల్లో కూడా చర్చకి లేవదీసిన తీర్పు ఇది. వారు అమరావతి భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ కింద కొనుగోలు చేశారని చెప్పి జరుగుతున్న దర్యాప్తులో ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే వారిపైన కోర్టు తీర్పిచ్చింది. ఈ ఎఫ్ఐఆర్ని బయటపెట్టొద్దు, దీంట్లో ఉన్న పేర్లు సోషల్ మీడియాలో రాకూడదు, మీడియాలో రాకూడదు, ఎవరూ ప్రస్తావించకూడదని చాలా వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక తీర్పిచ్చింది. అలా ప్రొటెక్ట్ చేయడం న్యాయమని కోర్టు భావించిందని మనందరం తెలుసుకున్నాం. కానీ అసలు ఎఫ్ఐఆర్ని మీడియాలో కూడా రాకూడదు, సోషల్ మీడియాలో రాకూడదు, ఎవరూ ప్రస్తావించకూడదని ఒక గ్యాగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దీని పట్ల న్యాయ నిపుణులు ఏ విధంగా స్పందించారో మీరు చూశారు. అదే ఇలాంటి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు అనేది మొత్తం అందరూ విస్తుపోతూ ఉన్నారు. ఇంతకుముందు రంజన్ గొగాయ్, దీపక్ మిశ్రా లాంటి వారు ప్రధాన న్యాయమూర్తులు ఉన్న కాలంలో కూడా వాళ్ల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు నుంచి కూడా ఇలాంటి ఆర్డర్లు రాలే. ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి ఆర్డర్లు రాలే? మొట్టమొదటిసారి ఒక దమ్మాలిపాటి శ్రీనివాసరావు అండ్ అదర్స్ కేసులో ఎందుకు ఇలాంటి తీర్పులు వచ్చినాయి అనేది మాకు అర్థం కావట్లే. వారికి ఉన్న ప్రత్యేకమైన బహుశా పరిస్థితుల దృష్ట్యా ఇది న్యాయం అనుకుని ఇచ్చి ఉండొచ్చు. కానీ దీనివల్ల ఏమైందంటే ఈ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ వస్తున్న తీర్పుల పట్ల న్యాయ వ్యవస్థని పూర్తిగా మేము గౌరవిస్తున్నాం కనుక మా వైపు నుంచి ఏమీ మాట్లాడలేము. కానీ చర్చ జరుగుతున్నప్పుడు మేము కూడా ప్రభుత్వం తరఫున స్పందించాల్సిన బాధ్యత మాపై ఉంది. దమ్మాలపాటి శ్రీనివాస్ గారి మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కుమార్తెల మీద ఆరోపణలు వచ్చినందున ఈ ఎఫ్ఐఆర్ని బయట పెట్టొద్దు అని అన్నప్పుడు మరి రేపు ఇలా ఇదే ఎఫ్ఐఆర్ని బయట పెట్టొద్దనే లాంటి తీర్పులు ఇతర కేసుల్లో కూడా వస్తాయా అని చర్చ జరుగుతుంది. వాళ్ళ మేము మీడియాలో చూస్తుంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన న్యాయం ఉండదు కదా. మరో పక్కన ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, రేపొద్దున ఎవరైనా వెళ్తే ఆర్టీఐ యాక్ట్ కింద, సమాచార హక్కు చట్టం కింద ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలే ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసిన పరిస్థితి ఉంది. పారదర్శకత కోసం ఎఫ్ఐఆర్ అనేది దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ప్రాథమిక నమోదు జరగాల్సిందే. ఒక కేసు వస్తే అనేది గత నుంచి ప్రభుత్వాలన్నీ చెప్తా ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ముందు ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో పారదర్శకత కోసం మాట్లాడింది. కానీ తీరా చూస్తే ఈ ఒక్క విషయంలో ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చెయ్యు, ఎఫ్ఐఆర్ని బయట పెట్టొద్దు అని అనడం అనేది అందరినీ కూడా ఒక ఉలికిపాటు గురి చేసింది. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ టెలికాస్ట్ చేయొద్దు అని మాట్లాడడం, దీన్ని ప్రముఖ పాత్రికేయులు కానీ లేకపోతే పెద్ద పెద్ద న్యాయ నిపుణులు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకందుకు ఇది మంచిదే అని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎక్కడో చోట చర్చ జరగాలి. మీడియా ఆంక్షలు మీడియా పట్ల ఏ విధంగా చేస్తాయి ప్రభుత్వాలని గతంలో ఇదే కోర్టులు ప్రశ్నించాయి. మేమందరం కూడా చూసాం మీడియాలో. ఇప్పుడు అసలు మీడియా పట్ల ఆంక్షలు ఎప్పుడు ఉండాలి, ఏ సందర్భంలో ఉండాలి, ఏది వ్యక్తి స్వేచ్ఛ ఏది కాదు అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం.
ఏ ఏ సందర్భాల్లో గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. గ్యాగ్ ఆర్డర్స్ ఇస్తే అవి అన్ని సందర్భాల్లో వస్తాయా, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే వస్తాయా అనేది కూడా చర్చ జరగాలి. మామూలుగా అయితే నాకు తెలిసి ఏదైనా కోర్టులకి వెళ్ళినప్పుడు ఒక కేసు విషయంలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ఎఫ్ఐఆర్ల మీద విచారణ జరుపుద్దని కానీ దర్యాప్తు చేయొద్దని కానీ న్యాయస్థానాలు ఇంతకుముందు చాలా మరి అలాంటి సందర్భాలు ఒకటి అరా ఉన్నాయేమో కానీ పెద్దగా ప్రాచుర్యం అందిన సందర్భాలు లేవు. మామూలుగా అయితే ఇందులో నిజానిజాలు తేల్చండి అని మాత్రం చెప్తుంటాయి. ఆ నిజానిజాలు తేల్చే విషయంలో కొన్ని మార్గదర్శకాలు చెప్తాయి. అట్లా కాకుండా ఈ రోజున ఈ విధమైన తీర్పులు లేకపోతే ఏవైనా కొన్ని వ్యాఖ్యానాలు విన్నప్పుడు కొంతమంది పట్ల, కొంతమంది వేసిన కేసుల పట్ల ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. అన్నిటికన్నా చాలా ఈ గత 4-5 రోజుల్లో దేశవ్యాప్తంగానే ఒక వ్యవస్థల పట్ల చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉప సంఘం చేపడుతున్న విచారణ, సిట్ ఏర్పాటు విషయంలో కూడా ముందుకెళ్లొద్దని చెప్పి కోర్టు తీర్పిచ్చినట్టుగా చూశాం. మంత్రివర్గ ఉప సంఘం అనేది పూర్తిగా ఇది శాసన వ్యవస్థకు సంబంధించింది, శాసనసభ నియమిస్తుంది. శాసనసభకి ఒక ప్రివిలేజ్ అంశం ఉంటుంది, ఉపసంఘం వెయ్యాలా వద్దా అనేది. ఇప్పుడు ఆ సంఘం పనిచేయాలా లేదా అనేది, దీన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంలో కోర్టు జోక్యం అనేది లెజిస్లేటివ్ ప్రివిలేజ్ల భంగం జరిగాయా లేదా అని చర్చ జరగాలి ఇప్పుడు. ఎందుకంటే శాసన వ్యవస్థకి కొన్ని హక్కులు ఉంటాయి, శాసనసభకి కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఉపసంఘాలు వేశారు, ఉపసంఘం దాన్ని శాసన పరిధిలో నియమితులైంది, ఆ సంఘం నివేదిక ఇచ్చింది, అసలు దీనికి విలువ లేదన్నట్టుగా కోర్టులు తీర్పు ఇవ్వడాన్ని ఇవాళ మనం ఏ విధంగా చూడాలంటే ఒక చర్చ జరగాలి దీని మీద. ఇప్పుడేది కొత్త కాదు, ఉపసంఘాలు వేయడం కానీ ఉపసంఘాలు దాని మీద నివేదికలు ఇవ్వడం కానీ కొత్త కాదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు కూడా ఆయన హయాంలో కూడా ఉపసంఘాలు పడినాయి. అంతకుముందు ప్రభుత్వాలు వేశాయి. ఇప్పుడు శాసనసభకి ఉన్న ప్రివిలేజ్ సంఘాలు వేయడం, ఉపసంఘాలు వేయడం, మరి దీన్ని ఇప్పుడు చర్చకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ నిపుణులు కానీ రాజ్యాంగ నిపుణులు కానీ దీని మీద కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకొక కొత్త వాదన, ఇంతకుముందు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని సమీక్షించే సంపూర్ణ అధికారం కొత్త ప్రభుత్వానికి లేదన్నట్టుగా కూడా ఈ మధ్యన కోర్టులు వ్యాఖ్యానించినట్టు చూశాం. అసలు 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పరిపాలించమని చెప్పి ప్రజల అధికారాన్ని ఇస్తారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల భవిష్యత్ తరాలని తీర్చిదిద్దడం కోసం ఉపయోగించాలి. ఒక ధర్మకర్తలాగా ప్రభుత్వం పాత్ర పోషిస్తుంది. ధర్మకర్త అంటే ఏంటి? ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, న్యాయాన్యాయ విచక్షణలతో పనిచేయడం, భవిష్యత్ తరాలకి అవసరమైన శాసనాలు అమలు చేయడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. మరి మీరు ఏ విధంగా చేస్తారు అని అంటే, గత ప్రభుత్వాలని సమీక్షించే అధికారం లేదు అని అంటే, ఏ ప్రభుత్వమైనా విచ్చలవిడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని మార్పులు చేసిన చరిత్ర గతంలో లేదా అని మేము అడుగుతున్నాం. గతంలో లేవా? ఏవైనా గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించి వాటిలో మార్పులు చేర్పులు చేసిన పరిస్థితులు గతంలో ఇప్పుడు జరగలేదా? ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా? ఇవాళ అమరావతిని తీసుకోండి. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, అమరావతి అనేది ఒక స్టేట్ క్యాపిటల్గా కాకుండా రియల్ ఎస్టేట్ క్యాపిటల్గా రూపొందుతోంది ఈ రాష్ట్రంలో అని ఇంతకుముందు నుంచి చెప్తున్నాం మేము.
అధికారం రాకముందు కూడా చెప్పాం. కొంతమంది వ్యక్తులు ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలంగా ఉన్నవారు, ఆ పార్టీకి సంబంధించిన వారు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, భూములు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున ప్రజల విమర్శ వచ్చినప్పుడు దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఆ తర్వాత ప్రభుత్వానికి లేదు అని అంటే ఏం చెప్తాం? ఎందుకు చేయొద్దు? ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పుల్ని తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాలా? ఇదేమన్నా రూలా? తర్వాత చాలా కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. న్యాయ వ్యవస్థని పూర్తిగా మేము గౌరవిస్తాం, తీర్పుల్ని మేము గౌరవిస్తాం, న్యాయమూర్తుల్ని గౌరవిస్తాం మేము. కానీ ఇప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నాం, అసలు క్యాబినెట్ ఉపసంఘాలే నియామకం వాటి అస్తిత్వాల్ని ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయనంటే చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. దీని మీద కొన్ని కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తోంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం పేదల పక్షాన నిలబడి పనిచేయాలి, సమసమాజ స్థాపన కోసం మనందరం కృషి చేయాలని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. నేను కూడా కొన్ని విషయాలు ఆశ్చర్యపోతా ఉన్నా. నిజంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలని ఎవరైనా సరే అభినందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాటి పట్ల కూడా రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ జరిగితే స్టైరిన్ అనే ఒక గ్యాస్ వల్ల లీకేజ్ జరిగి దానివల్ల మొత్తం అక్కడ పెద్ద ఎత్తున ఆ కెమికల్ వల్ల గ్యాస్ ఉత్పన్నమై లీకేజ్ జరిగి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఒక్క లీటర్ స్టైరిన్ కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే అక్కడి నుంచి బయటికి పంపించండి అని తీసుకుంటే అందరూ హర్షించారు. ఈ నగరాన్ని సురక్షితంగా చేయడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షించారు. కానీ చిత్రం ఏంటంటే ఆ తర్వాత మేము చూసినప్పుడు ఈ స్టైరిన్ ఇక్కడి నుంచి ఎవడ తరలించమన్నాడు అన్నట్టుగా వ్యాఖ్యానాలు వినిపించాయి. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఒక ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రజల భయాందోళనలో ఉన్నప్పుడు స్టైరిన్ ఎందుకు తరలించట్లేదు మీరని అడగాలి, కానీ ఎందుకు తరలించారని అడిగితే మేమేం చెప్తాం? చాలా కొన్ని కొన్ని ప్రజల్లో ఇప్పటికే చర్చ జరుగుతోంది. న్యాయ వ్యవస్థలన్నా న్యాయ విధానాలన్నా మేమందరం కూడా గౌరవిస్తాం పూర్తిగా. అంత మాత్రాన చేస్తున్న వ్యాఖ్యానాల పట్ల వస్తున్న ఆ మాటల్ని మేము అసలు ప్రస్తావించకూడదంటే ఎట్లా? నిన్ననే పార్లమెంట్లో మా పార్లమెంటరీ నాయకులు విజయసాయిరెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, చాలా విస్తృతంగా మాట్లాడారు, చాలా విపులంగా చెప్పారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల పేరిట కొన్ని పార్టీలు వ్యాజ్యాలు వేస్తున్న తీరు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మీరు ఎందుకు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తారని అడగండి, మమ్మల్ని ప్రశ్నించండి. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, సామాన్య పౌరుడికి ఉంది, అసామాన్యులకి ఉంది. రాజ్యాంగానికి లోబడి తప్పులు సరిదిద్దుతున్న ప్రభుత్వాన్ని అడుగడుగున తప్పు పడితే ఏ ప్రభుత్వమైనా సరే ఐదేళ్లే ఉంటుంది, ఐదేళ్లే కాలపరిమితి. మన రాజ్యాంగం మనకిచ్చిన విధానం అది. ఐదేళ్లుండే మీరు వచ్చే
తరాల కోసం ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని అడగడం అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య మీడియాలో చూస్తున్నాను నేను, వింత వింత వాదనలు వస్తున్నాయి, విచిత్రమైన వాదనలు వస్తున్నాయి. మరి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటాడా?